ప్రతి పార్లమెంట్ పరిధిలో మెడికల్ కాలేజీలు రాబోతున్నాయని తెలిపారు మంత్రి విడుదల రజుని. సచివాలయంలో తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేశారు. తన పిల్లలతో కలిసి సచివాలయానికి వచ్చిన ఆమె వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. మెడికల్ సర్వీసెస్ విషయంలో ఏపీ ఐకాన్ గా నిలుస్తోందని, ఏపీలో అందుతున్న వైద్య సేవల పట్ల కేంద్రం నుంచి ప్రశంసలు అందుతున్నాయని వెల్లడించారు. ఇక రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజీలు త్వరలో ఏర్పాటు కాబోతున్నాయని, ప్రతి పార్లమెంట్ పరిధిలో మెడికల్ కాలేజీలు రాబోతున్నాయని తెలిపారు మంత్రి విడుదల రజని. వచ్చే నెలాఖరులోపు అన్ని మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి. వైద్యారోగ్య శాఖలో నాడు నేడు పాలసీ ద్వారా ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సమకూరుస్తున్నాం, టెలిమెడిసిన్ సర్వీసెస్, హెల్త్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముందుగా నాకింత గొప్ప బాధ్యతని అప్పగించినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు చూసుకుంటే మా ప్రభుత్వము ఆరోగ్య విషయంలో హెల్త్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ట్రీట్మెంట్స్ ప్రజలందరికీ కూడా ఉచితంగా తీసుకొచ్చే విధంగా అడుగులు వేస్తున్నారు. అయితే హెల్త్ అనేది ప్రతి ఒక్కరికి కూడా బేసిక్ ప్రైమరీ నీడ్. మరి ఈ ప్రైమరీ నీడ్ని ఎంతో స్పీడీ యాక్సెస్తో చాలా సులభంగా ప్రజలందరికీ కూడా అట్ నో కాస్ట్ తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా అందించడమే మా ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు వెళ్తూ ఉన్నాము. అలాగే మనం చూసుకున్నట్టయితే కొత్తగా చూసుకున్నట్టయితే ఒక 16 మెడికల్ కాలేజెస్ని మనము తొందరలోనే ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాము. ఇవన్నీ కూడా ఈ 16 మెడికల్ కాలేజెస్ని ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాము. అలాగే ప్రతి ఒక్క పార్లమెంట్ పరిధిలో కూడా ఈ మెడికల్ కాలేజెస్ని ఏర్పాటు చేసుకొని వీటిని దాదాపుగా వచ్చే నెలాఖరులోపు గ్రౌండ్ అయ్యే విధంగా ఏం చేస్తున్నాము, దాని తగ్గట్టుగానే పనులు జరుగుతూ ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలానే ఏదైతే ఈ హెల్త్ ఈ మెడికల్కి సంబంధించి కావచ్చు, ప్రతి దాంట్లో కూడా అంటే గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు, ఒక నాడు నేడు కాన్సెప్ట్ని తీసుకొని ముఖ్యమంత్రి గారు నాడు నేడు కాన్సెప్ట్ ద్వారా ప్రతి ఒక్క హాస్పిటల్స్ కావచ్చు, ప్రతి ఒక్క హెల్త్కి సంబంధించిన విభాగాలన్నింటిలో కూడా ఈ నాడు నేడు కాన్సెప్ట్ ద్వారా బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నిటినీ కూడా మెరుగుపరుస్తూ, అలాగే నాడు నేడు ద్వారా ఓన్లీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కాదు, అలాగే కావాల్సినటువంటి హెల్త్ ట్రీట్మెంట్ కావాల్సినటువంటి మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు కావాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్టర్స్ కావచ్చు, ఇంకా హెల్త్ సిబ్బంది ఏదైతే ఉందో మెడికల్ సిబ్బందిని కూడా సరిపడా ఉంచి మంచి మెరుగైన ఆరోగ్య సేవలు అందించడానికి మన ప్రభుత్వము ముందుకు వెళ్ళడము ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అలాగే చూసుకుంటే టెలిమెడిసిన్ సర్వీసెస్ కావచ్చు, అలాగే ఈ మన హెల్త్ సెంటర్స్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ కావచ్చు, నిన్ననే మీ అందరూ కూడా చూశారు, రాష్ట్రం అంతా కూడా చూస్తుంది, కేంద్ర ప్రభుత్వం కూడా ఎంతగానో మనల్ని అప్రిషియేట్ చేస్తూ ఈరోజు నేషనల్ వైడే మనకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ హెల్త్ సిస్టము ఒక ఐకాన్ లాగా మనము మారుతూ మనము ముందుకు వెళ్తున్నాము. ఐకాన్ లాగా ఈరోజు నేషనల్కే మనము ఇన్స్పిరేషన్గా మనం ముందుకు వెళ్తున్నాము.